మన నర్సాపూర్ పట్టణంలో గత 3 నెలలుగా ప్లాస్టిక్ పైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించాం. గతంలో ఉన్న కమిషనర్స్ కూడా మైక్ ద్వారా పత్రికల ద్వారా అనేక సార్లు ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఇంకా ప్లాస్టిక్ అనేటువంటిది మరి షాపుల్లో దొరుకుతుంది. అందువల్ల ఈ రోజు మా సెక్రటరీస్ కి మా మేస్త్రీలందరూ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి సో మనం ఒక్కొక్క షాప్ కాకుండా ఎక్కడైతే సోర్స్ ఉందో సోర్స్ పైన ఫోకస్ చేయాల్సిందిగా ఈ రోజు మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాన్ని గుర్తించిన మా సెక్రటరీస్ మేస్త్రీ మా శాంటర్ ఇన్స్పెక్టర్స్ ఈ విధంగా గోడౌన్ పట్టుకోవడం జరిగింది. ఈ వ్యాపారి ఎవరైతే ఉన్నాడో ఈ సేట్ ఇతను గతంలో ఒక నెల నర క్రితము ఇతని షాపులో ఒక గోడౌన్ పట్టుకొని 5,000 రూపాయలు పెనాల్టీ వేసాము. ఆ రోజు నుంచి నేను తీసుకోనని చెప్పి చెప్పడం జరిగింది. సో చూస్తే ఈరోజు 3 పెద్ద పెద్ద గోడౌన్స్ రూమ్లలో దాదాపు ట్రాక్టర్ అంతా ఫుల్ అయిపోయింది. మరి అది ఎంత తూకం ఉందో తెలియదు. ఇంత ప్లాస్టిక్ ఉంది, ఇది ఊరికంతా ఇదే సప్లై చేస్తూ ఉంది ఈ షాప్ ద్వారా. సో దానివల్ల వీళ్ళపైన మేము పెనాల్టీ వేస్తున్నాము. సో మరొకసారి వాడితే ఈ షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అందరు వ్యాపారులకు విజ్ఞప్తి, దయచేసి ఎవ్వరు కూడా ప్లాస్టిక్ ను వాడొద్దండి. మీడియా ద్వారా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో మనకు తెలుసు. పర్యావరణానికి ఇది చాలా హానికరం, క్యాన్సర్లకు కారకం అని తెలుస్తుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఉండటం వల్ల గార్బేజ్ పెరగడము, డ్రైనేజ్ బ్లాక్ కావడము, సో ఇనండేషన్ అంటే మొత్తము వర్షాకాలంలో ఈ కాలువలు నిండిపోయి రోడ్లపైకి నీళ్లు రావడం, ఇట్లాంటి అనర్థాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా, ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ నివారణకు మాకు సహకరించవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యాపారులు ఎవరు పెట్టుకున్నా కూడా మేము మాకున్న సమాచారం ద్వారా గోడౌన్లు తనిఖీ చేస్తాము. సో అలాంటి వాళ్ళందరిపైన కూడా కఠిన శిక్ష విధిస్తాము. అట్లాగే షాపులు సీజ్ చేయడం జరుగుతుంది, భారీ పెనాల్టీ విధించడం కూడా జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.